ఓకే జరుగుందన్న లే వెళ్ళిపో విశాఖపట్నం యూత్ ఎలా ఉన్నారు The relationship between the relationship between a cinema and the audience should be like a cinema theater and ticket, but not like pirated DVD. ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు ఇప్పుడు మీరు చూడబోతున్న కొన్ని కొద్ది నిమిషాల సినిమాని దయచేసి ఎవరు ఫోన్ లో షూట్ చేయకండి అంటే మాత్రం మోహన్ బాబు గారి దగ్గర పంపిస్తా తర్వాత మీ యాక్షన్ కన్నా ఎక్కువ కాజల్ పక్కన చేయడానికి తగ్గడానికి ఎక్కువ ఏమిటి ఇది 2015 లో జరిగిన నిజమైన కథ ఇది బాంబేలో ఒక అక్క తమ్ముడు కలిసి 2015 నుంచి 2018 మధ్యన చేసిన కథ ఇది ఇది నేను న్యూస్ పేపర్లో కొన్ని ఆర్టికల్స్ చదివి ఇంటర్నెట్ లో కొన్ని ఆర్టికల్స్ చదివి దాన్ని బేస్ చేసి కథ రాయడం జరిగింది ఇప్పటికీ ఉన్నారు అక్క తమ్ముడు బాంబేలోనే ఉన్నారు ముంబైలో ఉన్నారు ఏసీపీ కుమార్ గారి సునీల్ శెట్టి గారి క్యారెక్టర్ కూడా ఒరిజినల్ క్యారెక్టర్ ఆయన ముంబైలో ఉన్నారు నవదీప్ గారు వేసిన క్యారెక్టర్ కూడా ఒరిజినల్ క్యారెక్టర్ ఇవన్నీ నిజమైన పాత్రలు మేము పోషించాం దీన్ని మేము తెరపైకి తీసుకొచ్చేటప్పుడు కొన్ని లిబర్టీస్ తీసుకున్నాం సో అదందరూ 2800 కోట్లు ఎలాగ ఒకరు స్లమ్ ఏరియా నుంచి ఎలా సంపాదించారు ఎలాగ అక్కడ అమెరికా ప్రభుత్వానికి దొరకకుండా భారతదేశం ప్రభుత్వానికి దొరకకుండా ఎలా తప్పించుకుని తిరిగారు బయట ఎలా ఉన్నారనేది కథ ముందు కాజల్ కి స్క్రిప్ట్ పంపించడం జరిగింది దాన్ని చదివిన తర్వాత చాలా బాగుంది అని డైరెక్టర్ తో మాట్లాడడం జరిగింది డైరెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత అర్జున్ క్యారెక్టర్ ఎవరు వేస్తున్నారని నాకు ఫోన్ చేసి అడిగింది నేనే వేస్తున్నా అన్నా వెరీ గుడ్ అలాగనైతే మీ ఎవరేం కామెంట్ చేయనా అన్నారు ఆ చెప్పినప్పుడు లేనప్పుడు మీతో కామెంట్ చేశాను నాకు సునీల్ శెట్టి గారితో యాక్ట్ చేయడం నాకు నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఎందుకంటే ఆయన చాలా సీనియర్ నటుడు ఆయన తెలుగులో ఫస్ట్ టైం చేస్తున్నారు సో మా అందరికి కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది ఆయన ఎందుకు తీసుకొచ్చాం తెలుగులో నటులు లేరా అనే క్వశ్చన్ కాదు ఇది పాన్ ఇండియా సినిమా కాబట్టి ఆయన తీసుకొచ్చి ఆయన ఎందుకు తీసుకొచ్చాము ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తున్నాడో మీరు సినిమా చూస్తే మీకు అర్థం 50 కోట్ల రూపాయలు మొత్తం మూర్చి సినిమా తీశారు లాస్ట్ ఇయర్ జూన్ లో రిలీజ్ అవ్వాల్సిన సినిమా మాకు కరోనా వల్ల అది ఈ మార్చ్ లో రిలీజ్ అవుతుంది అవును నో సరే ఇది నేను ఆన్సర్ చేసేది కొంచెం ఆలోచించి ఆన్సర్ చేయాలి ఫ్యాన్ వదిలేదు కానీ హోటల్ దగ్గర అడ్డుకున్నారు స్టీల్ ప్లాంట్ ఉద్యమకారులు వాళ్ళు అడ్డుకునే దాంట్లో వాళ్ళు అడిగిన దాంట్లో 100% న్యాయం ఉంది కానీ నేను ఇదంతా చెప్పిందంతా సినిమా మీరు అడిగింది సినిమా ఇండస్ట్రీ గారి గురించి కూడా చెప్తాను నేను 1962-63లో ఎంతోమంది త్యాగాలు చేసి ఎంతోమంది విపరీతంగా పోరాటం చేసి వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాల్సిన స్టీల్ ప్లాంట్ని విశాఖపట్నానికి తీసుకొచ్చుకున్నాం ఆ త్యాగాల్ని మర్చిపోకూడదు అది ప్రభుత్వం అయినా సరే అన్నిటికన్నా చెప్పక ముందు నాకు నరేంద్ర మోడీ గారంటే ఇష్టం అది క్లారిటీగా చెప్తాను
కానీ ఇప్పుడు ఒక బిజినెస్ గా ఆలోచించామంటే కొన్ని సెంటిమెంట్స్ తో రన్ చేయాలి, కొన్ని ప్రాక్టికల్ గా రన్ చేయాలి. వెరీ గుడ్, ప్రైవేటైజేషన్ కి వెళ్తున్నారు అంటున్నారు. సరే, అంటే ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినప్పుడు వాళ్ళు కొనుక్కుంటారు కదా, కొనుక్కొని వాళ్ళు లాభం ఉంటేనే కదా ఎవరైనా స్టార్ట్ చేసేది. లాభం ఉండి వాళ్ళు చేయగలిగినప్పుడు ఇంత పెద్ద మేధావులు ఉన్నారు ప్రభుత్వంలో, ఇంతమంది మేధస్సు ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎందుకు దీన్ని ఎందుకు అభివృద్ధి చేయకూడదు? నాకు నాకు లేమేనా, నాకు అర్థం కాదు. అంటే నేను నార్మల్ ప్రేక్షకుడుగా అడుగుతున్నాను, నేను నాకు అర్థం కాని అంశం అది. నాకు ఏదో చిన్న చిన్న బిజినెస్లు ఉన్నాయి, ఒకవేళ ఏదైనా బిజినెస్ సరిగా జరగకపోతే మంచి మంచి సీఈఓను ఎవరినో తీసుకొచ్చి పెట్టి రన్ చేస్తాం. ఇప్పుడు కొన్ని వేల కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయి. అది ఒక కంపెనీ కాదు, అది అది ఊరికే ఏదో కంపెనీ ఫ్యాక్టరీ ఉన్నాయి. ఒకవేళ సరిగా జరగనప్పుడు ఒక అక్కడున్న సీఈఓను అక్కడున్న పెద్దలు కూర్చొని యూనియన్ వాళ్ళని దగ్గరకు పెట్టుకొని వాళ్ళందరితో మాట్లాడుకొని ఒక సొల్యూషన్ రావాలి. ఏకదాటికి ఇక్కడ ఎవరిని అడగకుండా, ఎవరిని ఏమి పట్టించుకోకుండా, సలహాలు తీసుకోకుండా ప్రైవేటైజేషన్ అన్నప్పుడు ఇన్ని వేల మంది బతుకున్నారు, వీళ్ళందరూ గురించి ఒక్కసారి కూడా ఆలోచించిన అది ఎందుకో నాకు అనిపించిన కరెక్ట్ అనిపించలే. నాకు 100% కరెక్ట్ అనిపించలే. ఈరోజు నేను ఈరోజు విశాఖ ఈ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నాను, హక్కుల గురించి మాట్లాడుతున్నాను. కరెక్ట్, అది మంది పార్టీలకి అతీతంగా అందరూ ముందుకు వచ్చి అందరూ సపోర్ట్ చేయాలి. అక్కడ నేను ఉండేది హైదరాబాద్, అక్కడ కేటీఆర్ గారు కూడా అన్నారు ఈరోజు ఇక్కడ విశాఖకి జరిగింది, రేపు బీహెచ్ఈఎల్కి జరుగుతుంది. మనం అందరం రాష్ట్రం కాదు, అంతా కాదు, మనం అందరం పోరాడాలి, మనం అందరం సపోర్ట్ చేయాలి. మిగతా వాళ్ళకి ఉన్న సపోర్టు మన అందరం వారు ఒకటి అవ్వాలి. ఒక స్టీల్ ప్లాంట్ దగ్గరే ఉద్యోగం కాదు, మొత్తం విశాఖ అంతా చేయాలి, అందరూ ఒకటిగా ఉండాలి, సపోర్ట్ తెలియాలి. రెండోది, ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు అందరూ ముందుకు వచ్చి చెప్పలేదు, ఎందుకు వచ్చి చెప్పట్లేదు అని నేను ఒకటి చెప్తామే. అందరికన్నా ఈజీగా టార్గెట్ చేసేది నటులు, మా ఫిలిం యాక్టర్స్. ఈరోజు నేను మాట్లాడాను, రేపు ఏదో ఒక పార్టీ వాళ్ళు మా పైన ఏమైనా చేస్తారు, లేకపోతే ఐటీ వాళ్ళని పంపిస్తారు, ఈడీ వాళ్ళని పంపిస్తారు, ఎవరిని పంపిస్తారని భయం ఉంటుంది. కానీ నటులు సపోర్ట్ చేయాలనుకున్నా కూడా పొలిటికల్గా రావడానికి చాలామంది స్టాండ్ తీసుకుంటే కానీ పొలిటికల్గా రాలేదు. సో యాక్టర్స్ అందరూ ముందుకు వచ్చి సపోర్ట్ హుడ్హుద్ వచ్చింది, ప్రతి ఒక్కరు వచ్చారే నేషనల్ కెలామిటీ, ప్రతి ఒక్కరు వచ్చారు. ఏదైనా అవసరం ఉన్నప్పుడు 100% ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది ముందుంది. మా అందరికీ సంఘీభావం తెలియజేయడానికి మా మనసులో ఉంది. కొంతమంది మా నాలుగు వారు బయటపడతారు, కొంతమంది పడలేదు. ఇది వెరీ రేజర్ ఎడ్జ్ అనమాట. ప్రభుత్వం ఎలా తీసుకుంటుందో తెలియదు. ప్రభుత్వం తీసుకున్న మంచి నిర్ణయాలు మేము సపోర్ట్ చేస్తున్నాం, అలాగే ఇలా ఉన్నప్పుడు మాకు ఎందుకో అనే క్వశ్చన్ మార్క్ మాకుంది. సో ఆఫ్ కోర్స్ మన స్టేట్ గవర్నమెంట్ జగనన్న పరిపాలన ప్రమాణంగా ఉంది, ఆయన కూడా దీనికి అగెన్స్ట్గానే ఉన్నారు. ఇక్కడ ఉన్న మొత్తం ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ అగెన్స్ట్గానే ఉన్నారు. అందరిది గొంతులు పెట్టారని సెంట్రల్ గవర్నమెంట్ ఆశిస్తున్నాం మేము. దానికి పైన పోరాటానికి అవసరం ఉన్నప్పుడు ప్రజల పక్కన ఇండస్ట్రీలో మేమందరం, మా నాన్నగారు ఒక మాట అంటారు, మా అందరికీ ప్రజలే ప్రత్యక్ష దైవాలు. వాళ్ళు మమ్మల్ని ఆశీర్వదిస్తేనే ఈ స్థానంలో ఉన్నాం. మీరందరూ ఆశీర్వదించకపోతే, మీరందరూ మమ్మల్ని ఆదర్శించకపోతే మేము నటులుగా ఈరోజు స్టార్లుగా మేము లేవు. మీరు లేకపోతే మేము లేవు. మీకేమైనా ప్రాబ్లం ఉన్నప్పుడు మాకు ప్రాబ్లం అది. సో ఆటోమేటిక్గా అందరం ఉద్యోగం చేయడానికి ఎవరు ఇక్కడ వెనకాడరు. అవసరం టైం వచ్చినప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు వీళ్ళందరూ చెప్పినప్పుడు మేమందరం వాళ్ళు మాట్లాడడానికి అందరూ ముందుకు వస్తాం. ఒక్కరు ఇద్దరు అంటే పొలిటికల్గా ఉన్న నటులు కొంతమంది సపోర్ట్ చేయొచ్చు, రైట్ అవే. పొలిటికల్గా లేని వాళ్ళు అవసరం ఉన్నప్పుడు ఇండస్ట్రీ ముందుకు వచ్చినప్పుడు, ఇండస్ట్రీ చెప్పినప్పుడు, ఇండస్ట్రీ పెద్దలు చెప్పినప్పుడు, మా యూనియన్ చెప్పినప్పుడు కంపల్సరీ మేమందరం పాటిస్తాం. ఇండస్ట్రీలో ఉన్న పెద్దలు మాట్లాడడం మొదలెట్టారు. అక్కడి నుంచి అందరూ మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే వాళ్ళు వచ్చి ఇక్కడ మమ్మల్ని పోరాటం చేయమంటే అందరూ వచ్చి పోరాడతారు, అందరూ మాట్లాడతారు. ఎందుకంటే ఇది మీ సమస్య మా సమస్య కాదు, ఇది తెలుగు వాళ్ళగా మనందరి సమస్య. అది ముందు గుర్తుపెట్టుకో, మనమందరం ముందు తెలుగు వాళ్ళం, మనమందరం ఒకటి అన్న భావన.
సో మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు ఎలా చేయాలి ఎప్పుడు చేయాలి అనే సందర్భం చూసి అందరం వస్తాం మీరందరూ చూసి ఆదరిస్తారని మమ్మల్ని సక్సెస్ఫుల్ చేస్తారని మనస్ఫూర్తిగా నిర్మాతగా ఎన్నో సినిమాలు ప్రొడ్యూస్ చేస్తాను. నవదీప్ గారు కథలు ఇస్తానని ఒక సంవత్సరం నుంచి అడ్గొడుతున్నాడు. ఆయన ఎప్పుడు కథలు ఇస్తారో నేను ప్రొడ్యూస్ చేయడానికి ఏంటండి సో మీ అందరం చేసే సినిమాలన్నీ అందరికీ నచ్చుతాయన్న ఉద్దేశంతో నేను చేస్తున్నాను. ఇది అఫ్కోర్స్ బడ్జెట్ పెద్ద బడ్జెట్ నాకు పెద్ద బడ్జెట్ సినిమా అండ్ అందరూ చూసి ఆదరిస్తారని వీళ్ళందరూ చూసి మా ప్రయోగాన్ని వీళ్ళందరూ యాక్సెప్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పాండవులు పాండవులు రెండు సినిమా మళ్ళీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. పాండ మాకు రోజు ఒక కథ వస్తుంది కుటుంబం అంతా కలిసి యాక్ట్ చేయాలని చెప్పి నచ్చాలి. మాకు నచ్చింది కాదు జనాలకి నచ్చే కథ కోసం మేము వెయిటింగ్ అది వచ్చినప్పుడు గ్యారంటీ చేస్తాం. నెక్స్ట్ శ్రీను వైట్ల గారితో డిఎండి అని డబుల్ డోస్ మూవీ ఏప్రిల్ ఎండింగ్లో స్టార్ట్ అవబోతుంది. దాని వివరాల గురించి శ్రీను వైట్ల గారే మాట్లాడారు ఎందుకంటే నాకు అన్నగా భావిస్తాను ఆయన నేను అన్నగారు మాట్లాడితేనే బెటర్. కరోనా అందరికీ పెద్ద చిన్న లేకుండా అందరికీ క్లారిటీ ఇచ్చేసింది కదా ఇది లాస్ట్ ఇయర్ రిలీజ్ అవ్వాల్సిందే. నా నా బడ్జెట్ కన్నా ఎక్కువ ఖర్చు పెట్టి ఒక సంవత్సరం పాటుకు వడ్డీలు కట్టుకుంటూ అప్పుల మీద అప్పులు చేసుకుంటూ వెయిట్ చేయాల్సి వచ్చింది. దేవుడి దయ వల్ల ఇప్పుడు మాకు రిలీజ్ డేట్ దొరికింది మార్చి 19. మీరందరూ చూసి మమ్మల్ని బ్లెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాన్నగారు సినిమా గురించి చెప్పేది ఆయనే చెప్పాలి ఆయన ప్రీతిలో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. విశాఖపట్నం మీడియా సోదరులందరికీ హలో. చాలా రోజుల తర్వాత ఇక్కడ ఒక ఈవెంట్కి వచ్చాను నేను, చాలా హ్యాపీగా ఉంది. అండ్ రావడం రావడం ఇంత మంచి సినిమా రిలీజ్ ముందు వచ్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. లోపల మీరు కొన్ని మినిట్స్ చూసుంటారు ట్రైలర్ అండ్ ఇది, సో డెఫినెట్గా హాలీవుడ్ స్టాండర్డ్స్తో చాలా ఇంట్రెస్టింగ్గా ఒక నిజంగా జరిగిన కథ ఇది. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హైలైట్ అయ్యేది బ్యాక్గ్రౌండ్ స్కోర్. శామ్ సిఎస్ అని చెన్నై మ్యూజిక్ డైరెక్టర్ చేశారు. ఈ సినిమాలో వన్ ఆఫ్ ద బెస్ట్ హైలైట్ అదే అవబోతుంది. అండ్ ఎస్, ఇట్స్ అన్ ఆల్ జానర్స్. ఒక బ్రదర్ అండ్ సిస్టర్ మధ్య జరిగే కథ. అండ్ అఫ్కోర్స్ మా అక్కగా గాజల్ చేస్తున్నారు. సో ఎగ్జాక్ట్గా నేను ఇదే ఫీల్ అయ్యా. నాకు లేదు బాధ నీకే. మీరు ఎక్కువ ఎక్కువ అరిస్తే ఇక్కడ మీడియా వారికి వెళ్ళి దయచేసి సెలెక్ట్గా ఉంటుంది. నా దీనికి ముందు సినిమాలు నాకున్న పెద్ద హిట్ సినిమాలు దేనికైనా రెడీ అయినా, టీ అయినా, దూసుకెళ్తా అయినా, లేకపోతే రకం ఆడో రకం సూర్యం ఇలా ఈ సినిమాలో ఉన్న కామెడీ యాక్షన్తో పోలిస్తే ఈ సినిమాలో అంతగా కామెడీ ఉంటుంది. నేను అంత కామెడీ ఫ్యామిలీ ఉన్నాను, కానీ ఒక బ్రదర్ సిస్టర్ రిలేషన్షిప్ యాక్షన్ థ్రిల్లర్ ఇది. సో మేమందరం బాగా ఎక్సైటెడ్గా ఉన్నాం. అండ్ కొత్త సినిమాలు ఆదరిస్తారని ఎప్పుడు మన తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ముందుంటారు. ఈ సినిమాను కూడా అలాగే ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. నమస్కారం. విచేసిన మీడియా సిబ్బందికి థ్యాంక్ యూ వెరీ మచ్. మోసగాళ్ళు మార్చి 19 నాన్నగారు పుట్టినరోజున రిలీజ్ అవుతుంది. మేము ఎంతో కష్టపడి మేమందరం ఆశయాలతో ఒక సినిమా తీసాం. మీరందరూ చూసి మమ్మల్ని ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. వైజాగ్ అంటే మాకు చాలా చాలా ఇష్టం, ఎందుకంటే నాకు ఫస్ట్ రిపోర్ట్ వచ్చేది వైజాగ్ నుంచే. సో ఇట్స్ స్పెషల్ కనెక్షన్ నాకు ఇక్కడ. సో ఈరోజు అందుకే ఫస్ట్ టైం 10 నిమిషాలు సినిమా చూపిస్తున్నానంటే ఫస్ట్ వైజాగ్లో స్టార్ట్ చేద్దాం, దాని తర్వాత మనం
హైదరాబాద్ లో పెడదామన్న ఉద్దేశంతో స్టార్ట్ చేశాం. మీరందరూ వచ్చిన దానికి థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, వస్తుందా మీకు సౌండ్? సో మొట్టమొదటిగా విశాఖపట్నం మీడియా సోదరులందరికీ నమస్కారం. చాలా సంవత్సరాల తర్వాత వచ్చాను.